అర్థంగా ఉంది కదే. అవును బామ్మా, ఇలాగనే ఉంది. అబ్బాయ్, ఈ ఫోటో తీసుకెళ్లి ఆఫీస్ లో పెడితే అమ్మాయికి దిష్టి తగలదు. నేను మరీను పెద్ద దిష్టి తగిలేంత మొహం కాదండి. ఇదేంటి చిలకా గోరింకలలో మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోక, ఈ చిలకలు ఏమిటయ్యా? నేను అన్నట్టుగా చిలకా గోరింకలు లాంటి వాళ్ళు కదండి, చిలకలు ఉంటే బెటర్ అని. ఏమైనా మీ ఫోటోలే పెట్టాలయ్యా. చూడు, ఇక్కడ అమ్మాయి ఫోటో, ఇక్కడ నీ ఫోటో పెడితే చాలా బాగుంటుంది. ఏది ఫోటో తీసుకురా, పెడతాను. నా ఫోటో లేదండి, ఏడ్చినట్టుంది. ఎంట్రా వెళ్ళి ఫోటో తీసుకో. నేను మా ఆయన కాపురం చేసే రోజుల్లో 57 సార్లు. ఇదిగా నువ్వు ఇలా బుద్ధాకారంగా ఉన్నావంటే 57 సార్లు కాదు, 507 సార్లు కూడా ఇలాగే చెప్తావు. నువ్వు రేపు పొద్దున్న వెంటనే వెళ్ళి ఫోటో తీసుకో, నాకు తెలిసిందా. ఇదిగో అంకల్, మంచి హీరో ఫోటో తీసుకో. అలాగే అలాగే కాదు అన్నట్టు మర్చిపోయానయ్యో. రేపటితో ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది, అమ్మాయి నన్ను వెళ్ళి తీసుకొస్తా, నన్ను తీసుకురామ్మా. ఎవరు లేదు, నేను ఒక్క ముక్కముక్క రాశాను అనుకోండి, రైలు మీద వాలిపోతున్నా వాళ్ళు. అలాగా అయితే వెంటనే ఉత్తరం రాసేసాయి, అలాగే వచ్చి వాలిపోతుంది, మా ఇంటికి సౌందర్యంగా ఉంటుంది. వెంటనే రాసేయాలా? రాసిస్తానండి, తొందరగా రాయాలా. ఈ ఆషాఢ మాసం ఎప్పుడే వెళ్ళిపోవాలా, ఏదైనా అధిక మాసం వచ్చి ఒక సంవత్సరం ఆకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం నవ్వండి సార్. ఎలా వస్తున్నాయా నవ్వు? నేను ఎవరికి తీసుకుంటున్నాను ఈ ఫోటో, నువ్వు తీసి చెప్తాను. నేను తీయను సార్. ఏ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్. నువ్వు తీస్తావా లేకపోతే ఇంకో స్టూడియోకి వెళ్ళా? తీస్తాను, కూర్చోండి, మీ ఇష్టం. రెడీ? చేస్తాను. మన చేతి పక్క ఎలా ఉంటుందో నువ్వే చూద్దు కానీ. మీతో పాటు మన ప్రకాష్ గాని, మా లావండి, మన పెద్దమ్మ గాని అందరినీ పిలిచేస్తున్నాను. బి రెడీ ఫర్ మై డిన్నర్. వెళ్ళి వెళ్ళి, స్కూల్ టైం అవుతుంది. ఏ పెద్దమ్మ గారు, వచ్చిందండి. వాళ్ళ నాన్నగారికి ఏదో గుండె నొప్పి వచ్చిందట, అందుకు రావడానికి వారం రోజులు పడుతుంది. మీరేం కంగారు పడతాను రాసింది. మరి నేను ఆఫీస్కి వెళ్ళరానా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిట్రా చాలా బిజీగా ఉన్నావు? డ్యూటీ రా బాబు, డ్యూటీ. డ్యూటీ అంటే నాకు ప్రాణం తెలుసుగా నీకు. వేసావు గానీ రేపు నువ్వు మీ ఆవిడ నా ఇంటికి రావాలి. ఏమిట్రా ఏమిటి విశేషం? విశేషం ఏం లేదురా, సుబ్బమ్మ గారు వెనకాల తోకలా తిరుగుతుంది లక్ష్మి, దాని పుట్టినరోజు. అందుకని నువ్వు మీ ఆవిడ మా ఇంటికి చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి స్వయం భాగంలో చూసి నన్ను ఆనందింపచేయ ప్రార్థన. నీకు నిజంగా వంట చేయడం వచ్చా లేక వంట నేర్చుకోవడం కోసం మేము ప్రయోగం చేస్తున్నావా? నలుడు భీముడు పేరు విన్నావా? తెలుసు, వాళ్ళిద్దరు నా శిష్యులు. ఓహో, సరే చూద్దాంగా. భోజనంబు వింతైన వంటకంబు, ఇసగాడి గారులండి వింటారు మీరంతా రండి. వీళ్ళు ఎప్పుడు వచ్చేసారండి వీళ్ళు? ఓహో, మన గారెల వాసిన ప్రకాష్ గారి ఇంటి దగ్గర పాకుంటుంది, అందుకని ఉండబట్టలోకి వచ్చేసింటారు. Thank you.
ఏదైనా బొమ్మలా నిలబడిపోయారు? నన్ను లోపలికి రానిస్తారా లేదా? ఏంటండి ఎవరో పరాయడం తీసినట్టు మీరు మీరు అని. ఏమిటండి ఈ ఫోటోలో ఉన్నది మీరే కదండి? కాదు కదా. లేకపోతే ఏమిటండి, నెల రోజులు పుట్టింట్లో ఉంటే ఒకసారి నా చూడడానికి రాలేదు కానీ వచ్చి రాదా అని ఎవరో కొత్త మనిషిని చూసినట్టు ఆ చూపులు ఏంటి మాట్లాడుతుంది? అది కదండి బాబా, నా తల్లెత్తుగా ఉంది. కాఫీ ఏదైనా ఉందా? నేను తీసుకుంటాను. ఎక్కడ కూడా బాబు ఫోటోలో ఫిక్స్ చేస్తే బయటకు వచ్చేసింది. అరే గాలి అంటున్నారా? అయితే నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసు అనమాట. అదే మంత్రులు కూడా తెలిసిపోయిందా? బాగున్నాయి, ఇప్పుడు కంటే బాగా నేర్చుకున్నారంట. చూడండి మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఏదో సొంత ఇంట్లోకి దూరిపోయినా దూరిపోయినా దబాయించడమే కాకుండా మీరు వదిలేసిన కాఫీ కూడా తాగేస్తారా? అసలు మీరు ఎవరండి? అసలు మీరు ఎవరండి? మీరు రాదని కాదా? ఏ కాదా? అవునో కాదో నాకు తెలియదు కానీ ముందు మీరు బయట రండి. ఫస్ట్ గెట్ అవుట్, ఫస్ట్ గెట్ అవుట్, ఫస్ట్ గెట్ అవుట్. ఎందుకండి అంత పాపం? ఆషాఢ మాసం కదా చుట్టింటికి వెళ్ళానే కానీ మిమ్మల్ని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా? ఏంటి తట్టుకుండా మూడుతో మాట్లాడుతున్నాం, ముందు బయట పడాలేదా? నేనా ఏంటి వెళ్ళాలి? నువ్వు నా పెళ్ళాలి కాదు కదా, నేను ముగ్గురు కాదు కదా గడ అయ్యే చెట్టు చెప్తాండి. మీరు ఉత్తరాలు రాసిన ఎస్ సుబ్బమ్మ గారు వీరేనా? నేనే తల్లి, నేనే సుబ్బమ్మని. అత్తయ్య గారు నా తల్లి, నా తల్లి బిడ్డ పాపంతో 1000 ఏళ్ళు తల్లగా వర్దిల్లమ్మా. ఏంటబ్బా అలా ఉండిపోయావే? అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఓ ఇదైపోయావు. తీరా అమ్మాయి వచ్చాక బెల్లం కొట్టిన రాయల్లే ఉండిపోయావేమయ్యా? అది కాదు పెద్దమ్మ గారు, అసలు చూడండి అత్తయ్య గారు, నేను ఆయన భార్యని కనుక ఆయన నాకు భర్త కనుక అంత మాట్లాడడానికి నేనేం తప్పు చేశాను చెప్పండి. మా నాన్న గుండె నొప్పి రావడం వల్ల నేను రావడం 4 రోజులు ఆలసిపోయింది. ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను. అవునమ్మా అబ్బాయి నాతో కూడా చెప్పాడు. చెప్పారా? చెప్పావు కదా. చెప్పావు అనుకోండి, కానీ అదంత అబద్ధం అని ఉత్తరం రాసుకోలేదు. అలా మాట్లాడకు పాపం. ఆ అమ్మాయి శుభమా అంటూ పుట్టింటి నుంచి కాపురానికి వస్తే వచ్చి రాగానే కంట కడి పెట్టించుతున్నారు. ఏం చేస్తావు చెప్పమ్మా? ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు నిందలు. మామ మాత్రులు మన అయ్యో పెద్ద గారు, అసలు విషయం ఏదో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. మీరు చెప్పే దేవుడు నాకు అర్థం అవుతుంది. మొత్తం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమిటయ్యా ఏమిటి ఏమిటా చిగులు ఏమిటి ఆ కప్పులు ఏమిటి? చూడమ్మా ఆ అబ్బాయి అలా అరుస్తూనే ఉంటాడు. నువ్వేమి పట్టించుకోకమ్మా, వెళ్ళి స్నానం చేయి, నేను ఇప్పుడే వస్తా. లక్ష్మి నువ్వు కూడా రా అమ్మా. అవునా ఆంటీ? జాయింట్ గారి నా అంతా అన్నాగా ఉంటారు ఉంటారు. వచ్చే కాలేదు పిల్లమ్మ కూడా మీ పార్టీ.